హాయ్ అండి, అందరికి నమస్కారం. సంక్రాంతి పండగ అనగానే సినిమాల పండగ అంటాం. ఈ సినిమాల పండగ రోజు పెద్ద సినిమాలు మన ముందుకు వచ్చేస్తున్నాయి. అందులోనూ రెండు సినిమాలు మన ముందుకు వచ్చేస్తున్నాయి. ఈ సినిమాల గురించి మాట్లాడడానికి నాతో పాటు ఎవరున్నారో తెలుసా? మనం పురాణాల్లో విన్నాం కదా రాముడు లక్ష్మణుడు అని, కానీ వీళ్ళ పేర్లు మాత్రం వింటూనే ఉంటాం అనమాట సినిమా ఇండస్ట్రీలో. సో వాళ్ళే రామ్ లక్ష్మణ్ మాస్టర్స్. మరి వీళ్ళు ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది? అటు మాస్ ఫైట్ అయినా ఇటు క్లాస్ ఫైట్ అయినా వాళ్ళకున్న స్టైలే వేరు. హీరో గన్ను పట్టినా కత్తి పట్టినా విజిల్స్ పడాల్సిందే అనమాట. సో మరి వీళ్ళకంటూ ఒక స్టైల్ ఉంది, ఆ స్టైల్ని హీరోలకి ఇచ్చి అండ్ మరింత ఎలివేట్ చేసి హీరోని సూపర్ హీరోగా నిలుపుతూ ఉంటారనమాట. సో మరి ఇవాళ నాతో పాటు రామ్ లక్ష్మణ్ మాస్టర్, అదేనండి మన స్టంట్ డిజైనర్, కొరియోగ్రాఫర్, ఫైట్ మాస్టర్, స్టంట్ మాస్టర్, మీరు ఎలా పిలిచినా కూడా. సో మరి అంత పవర్ఫుల్గా ఉండే ఆ మనుషులు, అంత పవర్ఫుల్గా చూపించే ఆ మనుషులు చాలా స్పిరిచువల్గా కూడా ఉంటారనమాట. మరి ఇవాళ వాళ్ళిద్దరు నాతో పాటు ఉన్నారు కాబట్టి మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దానండి. ఏ సినిమాల గురించి? వీర సింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య గురించి అనమాట. హాయ్ మాస్టర్స్, నమస్తే. నమస్తే. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, రెండు సినిమాలు. ఒక పక్క వాల్తేర్ వీరయ్య, మెగాస్టార్ చిరంజీవి గారు, ఇంకోటి నటసింహం మన నందమూరి బాలయ్యబాబుది వీర సింహారెడ్డి. ఏంటి అసలు ఎలా మేనేజ్ చేశారు? ఇండస్ట్రీ సీనియర్ ప్లేయర్స్ రెండు రెండు, కరెక్ట్, రెండు పిల్లర్స్ ఒకటేసారి ఒకే పండకి రాబోతున్నారు అన్నమాట. నాకు తెలిసి మీకు కూడా టెన్షన్ ఉండిందా కొంచెం, ఎందుకంటే ఇద్దరు హీరోలు కాబట్టి అండ్ ఇద్దరిది ఒకే టైంకి వస్తుంది. 12th మన బాలయ్యబాబు గారి ఫిలిం, 13th మన మెగాస్టార్ గారి ఫిలిం. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు కూడా ఉండిందా స్టార్టింగ్ లో? రెండు కథల్లో రెండు నేపథ్యంలో ఉండే సిచ్యువేషన్ అన్నమాట. అందుకని ఈ బాడీ లాంగ్వేజ్, బాలయ్యబాబు గారి బాడీ లాంగ్వేజ్ స్టైల్ సెపరేట్, అన్నయ్య గారు సెపరేట్ అనమాట. అందుకని మేము టెన్షన్ పడలేదు, ఏది వెళ్ళామా చక్ చక్ చక్, ఏ పనిలోకి వెళ్ళినా ఆఫ్ అనే ఇంపార్టెంట్. ఓకే, అక్కడికి వెళ్తే బాలయ్యబాబు గారు, ఇక్కడికి వస్తే మెగాస్టార్ గారు. ఆ క్యారెక్టరేషన్, ఆ బాడీ లాంగ్వేజ్, ఆయనకున్న మాస్, ఆయనకున్న ఆ డైలాగ్ కి టర్నింగ్ ఆయనకు ఉండేది. ఈ ఉన్న మాస్, ఈ మనుషులు అట్లా కంప్లీట్ గా చేంజెస్ గానే మైండ్స్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎక్కువ వాళ్ళు సినిమాలు చూసాం కాబట్టి బాడీ లాంగ్వేజ్ బాగా మైండ్ లో తెలుసు. తర్వాత ఇంకోటి ఉంటే బాలయ్యబాబు గారు ఫ్యాన్స్ వాళ్ళు ఏమేమి కోరుకుంటారు, బాడీ బాలయ్యగారు బాడీ లాంగ్వేజ్ ఎక్కడుంటుంది అనేది కొంచెం అనలైజ్ చేసాం. అంతకుముందు సింహ లెజెండ్ అని చేసాం కాబట్టి. కరెక్ట్, కరెక్ట్. సో ఆ బాడీ లాంగ్వేజ్ అనేది మీకు బాగా తెలుసుంటుంది, ఏ హీరోదైనా తెలుసుంటుంది. ఏ ఒక హీరో ఒక 100 సినిమాలు చేస్తే 75 సినిమాలు రామ్ లక్ష్మణ్ మాస్టర్ చేస్తారు అంతే కదా మాస్టర్? నేను చెప్పింది కరెక్టే కదా? కళామతల్లికి మేము మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. మమ్మల్ని ఇంకా ఇంకే ఇండస్ట్రీలో మమ్మల్ని వాడుతుంది కాబట్టి కళామ తల్లికి, అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ హీరోస్ కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. లేదు మాస్టర్, మీరు ఫైట్ లు వాడే విధానం ఆ వాడకం మామూలుగా ఉండదు. విలన్ ని కొడుతూ ఉంటే హీరో అయితే, అంటే నేను చిన్నప్పుడు చూసేవాళ్ళం అనమాట పెద్దగా. ఒకప్పుడు అంటే ఫైట్ అనగానే ఆడపిల్లలు ఎక్కువగా కనెక్ట్ అయ్యేవాళ్ళు కాదు, ఒకప్పుడు పాటలు అనగానే, డ్రామా అనగానే కనెక్ట్ అయ్యేవాళ్ళు. కానీ రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఎప్పుడైతే కొరియోగ్రఫీ స్టార్ట్ చేశారో స్టంట్స్ అవన్నీ, అప్పటి నుంచి ఫైట్ కూడా, ఓ ఫైట్ కూడా ఇంత రిధమ్ లో ఉంటుందా అనిపించింది అనమాట. మేము కూడా అనిపించింది తల్లి, అంటే మా గొప్పతనం కాదు, చిన్న యాడ్ ఫిల్మ్ లో ఒక జస్ట్ 10 మినిట్స్ 1 మినిట్ లో యాడ్ ని ఒక మూడు క్రియేట్ చేస్తున్నారే, ఏ ఒక 3 నిమిషాలు ఒక 4 నిమిషాలు ఫైట్ ని మనం ఎందుకు ఆ మూడ్ క్రియేట్ చేయకూడదు అనేది మాకు కొంచెం ఫస్ట్ నుంచి కూడా ఆ మూడ్ క్రియేట్ అయ్యి ఆ ఫైట్ అలా డిజైన్ అనేది కొంచెం ఆ స్టైల్ మార్చా అన్నమాట. మామూలుగా అందరూ నచ్చాలని. అయ్యో అసలు నచ్చడం ఏంటి, జనాలు మెచ్చుతున్నారు. ఫైట్లు అంటే ఓన్లీ నరగటాలు పొడిచేయటాలు ఇదే కాకుండా ఎమోషన్ కరెక్ట్గా అయిన పాయింట్లో చెబితే, ప్రతి మనిషిలో ఒక ఎమోషన్ ఉంటుందమ్మా, ఆడ మనుషులో కానీ మగవాళ్ళు కానీ కోపము, ఎమోషను, పగవాడిని తప్పు చేస్తాను కాబట్టి కొట్టాలన్నది ప్రతి మనిషిలో ఉంటుంది. మన కొట్టపని గారు కొడతంటే ఎంజాయ్ చేసే ఉత్సాహం మనలో ఉంటుంది. అవును, అలాంటి టైంలో ఎమోషన్ని కరెక్ట్గా అంటే ఆ క్యూ పాయింట్ని పట్టుకోవాలి. అదే కదా, అంటే జనాలకు కూడా అక్కడ ఉంటుంది ఆ టైం వరకు ఫైట్ వచ్చే టైం వరకు కొట్టాలి. ఇప్పుడు చిత్తకుడ్డే విలన్ హీరో అనేది ఆడియన్స్ నుంచి కూడా ఉంటుంది. అలా ఒక పీక్ తీసుకెళ్ళి ఒక ఎమోషనల్ అక్కడ కూర్చోబెట్టి చెయ్యగలిగి కాలు మీద కాలు చేసుకొని చెట్టడి కొట్టగలిగే హీరో నందమూరి బాలకృష్ణ గారు. ఒక క్యారెక్టరేషన్, బాడీ లాంగ్వేజ్, ఒక ఆ మెచ్యూరిటీ లెవెల్, దీనిలో డ్యూయల్ రోల్ క్యారెక్టర్ చేస్తున్నారు కాబట్టి ఆ క్యారెక్టరేషన్, ఆ బాడీ లాంగ్వేజ్. ఇది ఫస్ట్ వీరసింహారెడ్డి గురించి మనం మాట్లాడుకుందాం అంటే మనకి మల్లనేని గోపి గారు ఫస్ట్ క్రాక్ సినిమా
అంతకుముందు కూడా సినిమాలు చేసాము, కనెక్ట్ అయింది మాకు ఒక క్రాక్, ఆ యాక్షన్స్, మేగోడి ప్రకాశం డిస్ట్రిక్ట్, అక్కడ అక్కడ ఆయా నెగిటివిటీకి సబ్జెక్ట్ కాబట్టి అక్కడ చేసాము. చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి, కథలో బాగా ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని కొంచెం బాగా ఫాలో అయ్యి చేస్తుంది అనమాట. కథనే కొంచెం ఎక్కువగా మేము ఫాలో అవుతాం అనమాట. సో వీరసింహారెడ్డిలో డ్యూయల్ రోల్ అంటే ఇద్దరు ఫైట్లు ఉంటాయి నాకు తెలిసి, ఆ బాలయబాబుకి ఈ బాలయబాబుకి. అంటే ఇంకా మనకి రోల్ వస్తాయి 12వ తారీఖు నుంచి రివీల్ అవుతూ ఉంటాయి. బట్ యా, అక్కడ కూడా ఒక టాస్క్ ఉంటుంది కదా ఖచ్చితంగా, కొంచెం బాడీ లాంగ్వేజ్ ఎంతో కొంత మార్చాల్సింది. బాలయబాబుది మేము టర్కీలో ఇంట్రడక్షన్స్ కొత్త స్టైల్లో కొంచెం డిఫరెంట్, అంటే ఒక బాడీ లాంగ్వేజ్ అంటే సపరేట్ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ చేంజెస్ కోసమని కొత్తగా ట్రై చేసాం అనమాట. కొంచెం మంచి కాన్ఫిడెంట్ బాగా వచ్చింది అక్కడ, మేము అక్కడ వర్క్ చేయడం. రైట్, ఇంత సీరియస్ సబ్జెక్ట్లో నా బ్రెయిన్లో ఒకటి నడుస్తుంది, ఇంతకీ ఎవరు రామ్ ఎవరు లక్ష్మణ్ అని, అది అది నేను అడగడమే మానేశానండి. ఇంకా నేనైతే ఫాలో అయిపోతున్నాను అంతే. రాము లక్ష్మణ్ ఒక మనం మళ్ళీ డైరెక్టర్ గురించి ఒకటి మాకు ఒక చెప్పాలి ఇష్టం. ఆయన క్రాక్ ముందు ఒక డైరెక్టర్, క్రాక్ తర్వాత చాలా మెచ్యూరిటీ లెవెల్ కానీ, క్రాక్ ముందు ఒకటే రెండు సినిమాలు ఫ్లాప్ వల్ల బాగా మైండ్ని అనలైజ్ చేసి బాగా డిసప్పాయింట్ అయ్యింది. అంటే ఇది కాదు అసలు సినిమా, నేను తీసుకోవాల్సిన రూట్ వేరే ఉంది, కొత్త జోనర్లోనే ఉంటుందని క్రాక్లో నుంచి బయటకు వచ్చాడు. ఓకే, బయటకు వచ్చి క్రాక్ మేము కథ అన్నప్పుడే చాలా మాకు ఆనందం వేసింది. కానీ ఫస్ట్ విన్నప్పుడే చెప్పాను, సార్ బయటకు వచ్చారు మీరు ఒక కొత్త జోనర్లోకి వెళ్తున్నారు, దీని కానీ పట్టుకుంటే ఎప్పుడంటే వర్కౌట్ అనుకుని మాట్లాడుకున్నాం, అది అట్లా వర్కౌట్ అయింది. అక్కడ నుంచి కూడా ఆ మెచ్యూరిటీ లెవెల్, మళ్ళీ ఇప్పుడు బాలబాబు గారు చూసిన కథ కూడా ఒక టిపికల్ జోనర్లో చూస్తున్నాడు, మంచి సెంటిమెంట్ లెవెల్, ఎమోషనల్ డ్రామా. అండ్ క్రాక్ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ కూడా గోపి గారి మీద పెరిగిపోతాయి, బికాజ్ అది క్రాక్ మామూలు హిట్ కాదు. కరోనా ఎక్స్పెక్టేషన్ ఒకటి క్రాక్ తర్వాత డైరెక్టర్ కి, కరెక్ట్, అఖండ తర్వాత బాలయ్య గారు, రెండు హిట్లు, హిట్ జోనర్లో హిట్ కాంబినేషన్స్, డైరెక్టర్ హిట్ కాంబినేషన్స్. మీకు ఎలా ఉంటుంది మాస్టర్స్ లైక్ అంటే ఇది రెండు బ్యాలెన్స్ చేయాలంటే మేము కొంచెం కష్టపడాలి కదా, ఎక్స్పెక్టేషన్ కి మనం అందుకోవాలంటే కొద్దిగా పడాలి, ప్రయత్నించాలి. రైట్, కాదు మామూలుగా ఈ తర్వాత ఈ సినిమా తర్వాత మలయన్ గోపి గారు ఒక లెఫ్ట్ లెవెల్ కి, నెక్స్ట్ ఒక టాప్ లెవెల్ కి ఎమోషనల్ డైరెక్టర్స్ ఉంటారు కదా, ఆ డైరెక్టర్ వెళ్తాడు అనేది మేము నమ్మకం అనమాట. అంటే అతను ఆ వర్క్ మీద మనసు పెట్టి టెక్నీషియన్స్ దగ్గర తీసుకునే విధానం చూసి మాకు నచ్చింది అనమాట. రైట్, సో బాలయ్యబాబు గారు డైలాగ్ డెలివరీ అంతా ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది ఖచ్చితంగా, అండ్ ఆయన బాడీ లాంగ్వేజ్ ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. ఎస్పెషల్లీ లెజెండ్ లో చూసిన తర్వాత ఇంతకు మించిన ఫైట్స్ ఉంటాయా అనిపిస్తుంది. సో అవి కూడా మీరిచ్చినవి, ఇంతకు మించినవి. అంతకు మించి ఇవ్వాలంటే ఏంటి మాస్టర్, ఎలా దాని ప్రాసెస్ ఎలా ఉంటుందో? అంటే అంతకు మించి అంటే కంటెంట్ మన చేతిలో ఉందనుకుంది తల్లి, ఆ కంటెంట్ మనల్ని ఎమోషనల్ తీసుకెళ్తుంది. ఈ సినిమాలో వీరసింహారెడ్డిలో ఒక్కొక్క కంటెంట్, ఒక్కొక్క డ్రామా, ఒక్కొక్క డిఫరెంట్ డైరెక్టర్ మా కంటెంట్స్ ఇవ్వడం జరిగింది. కూర్చొని బాగా ఎమోషనల్ బాగా క్రియేట్ చేసాం అన్నమాట. రైట్.